हेलो डियर लिसनर्स, वेलकम बैक टू योर फेवरेट शो दे सेड इट तेलुगु पॉडकास्ट। दिस इज योर होस्ट गायत्री एंड आई एम बैक विथ अनदर इंटरेस्टिंग टॉपिक टुडे। ई रोज एपिसोड लो मन डिस्कस चेसुकोबोये टॉपिक देन गुरिंची अंटे इट इज अबाउट ओवरकमिंग नेगेटिव थॉट्स। नेगेटिविटी अंटेने मनंदरिकी रकरकाल ओपिनियंस उंटाई। మనలో చాలామందివి నెగిటివిటీ అనగానే అదొక థర్డ్ పర్సన్ కింద ఫీల్ అవుతాం, అరే వాడి వల్లే ఆపర్చునిటీ మిస్ అయిపోయాను, తన వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇలాగా నెగిటివిటీ అనగానే మనం ఎప్పుడైనా మన ఎదుటి వాళ్ళ గురించినే మనం ఆలోచిస్తాం తప్ప మనలో ఎలాంటి థాట్స్ ఉన్నాయి అనేది మన మీద మనం ఫోకస్ చేయలేము। ఈరోజు మన ఎపిసోడ్లో మన మెయిన్ ఫోకస్ దాని మీదే। ఈ కంప్లైంట్ మోడ్లో నుంచి బయటకు వచ్చి సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ మోడ్లోకి మనం ఎలా వెళ్ళాలి అనేది రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్లో మనం చూద్దాం। లెట్స్ గో అహెడ్। ఒక రకంగా ఆలోచిస్తే మన నెగిటివ్ థాట్స్కి కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అనేది ఎక్స్పెక్టెడే, ఎందుకంటే మనం ఒక నెగిటివ్ ఎమోషన్ని మనం హోల్డ్ చేసేటప్పుడు ఆ థాట్స్ యొక్క ఇంటెన్సిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది। అంత స్ట్రాంగ్ ఎమోషనల్ స్టేట్లో మన థాట్స్ మీద కంట్రోల్ ఉంచుకోవడం కష్టమైన విషయమే, అందుకే మన థాట్స్ ఎదుటి వాళ్ళ మీదకి డైవర్ట్ అవుతాయి, దాని నుంచి వచ్చేదే ఈ కంప్లైంట్ మూడ్। మన ఈ నెగిటివ్ థాట్స్కి నా దగ్గర ఇంకొక రీజన్ కూడా ఉంది, అదేంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్న మనుషులు, కరెక్ట్? ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఫలానా జరిగింది అని ఎవరితోనైనా షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలు అలాగే ఉంటాయి, చా వాడిని అసలు ఎందుకు అట్లా వదిలేసావు, నెక్స్ట్ టైం వాడిని దొరకని వాడి పని చెప్దాం, ఇలా చెప్పేవాళ్ళే ఎక్కువ। అంతెందుకండి, ఒక చిన్న పాప నాకు చీమ కుట్టింది అని వస్తే అబ్బా చీమ కుట్టిందా పద దాన్ని చంపేద్దాం అనేవాళ్ళే ఎక్కువ, అంతేకాని నానా అక్కడ చీమలు ఉన్నాయి కదా నెక్స్ట్ టైం నుంచి అక్కడ ఆడుకోకు ఈ పక్క ఆడుకో అని చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు, అవునా కదా చెప్పండి మీరే, ఇప్పుడైనా ఒప్పుకుంటారా నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అని? సో మనకి తెలియకుండానే ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని మనం చాలా కాలం పాటు క్యారీ చేస్తూ ఉంటాము। మనం ఎంత ఎక్కువగా దీన్ని క్యారీ చేస్తూ ఉంటామో మనలో ఆ ఇంటెన్సిఫైడ్ నెగిటివ్ థాట్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి। దీన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉంది, మన థాట్ ప్రాసెస్ ఒక విషయం పట్ల ఎలా ఉంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి। ఫస్ట్లీ రిమెంబర్ ఇట్ ఈజ్ ఆల్వేస్ అస్ హూ ఫీల్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అబౌట్ ఎనీ సిట్యుయేషన్, అంటే ముందుగా పక్కన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనం ఆలోచించడం మానేయాలి। వాళ్ళ పర్సెప్షన్స్ని వాళ్ళ ఆలోచనల్ని మనం ఫిక్స్ చేయలేము అనేది ముందుగా మనం తెలుసుకోవాలి। కొంతమందికి అటెన్షన్ కావాలి, ఇంకొంతమందికి రికగ్నిషన్ కావాలి, ఏది ఏమైనా ముందు ఆ ఫలానాది కావాలి అని అనుకుంటున్నప్పుడు దానికి రీజన్ ఏంటి, మనం ఎందుకోసం ఫలానాది కావాలి అని అనుకుంటున్నాము, ఈ వై క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలగాలి। ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ పర్సన్ అయి ఉంటే దెన్ ఇట్ ఈస్ టైమ్ టు గివ్ అప్. ఫర్ ఇన్స్టెన్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం అటెన్షన్ని కానీ రికగ్నిషన్ కానీ కోరుకుంటున్నాము, ఎందుకు? ఇట్ ఈస్ బికాస్ సమ్వన్ ఈజ్ స్పోకింగ్ అట్ యూ, ఆర్ ఇట్ ఈస్ బికాస్ సమ్వన్ ఈజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, దెన్ ఇగ్నోర్ దట్ పర్సన్, వాళ్ళని అసలు పట్టించుకోనే వద్దు, అలాంటి వాళ్ళు మనల్ని పోక్ చేసేదే మన రియాక్షన్స్ కోసం। సో మనం ఎప్పుడైతే ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేసి మన పనుల మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటామో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు బ్రేక్ నెగిటివిటీ। ఇప్పుడు సినారియో నెంబర్ 2 చూద్దాం। కొంతమంది ఉంటారు వాళ్ళు నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళకు ఒక థర్డ్ పర్సన్ అవసరం ఉంటుంది, అంటే వాళ్ళు మనతో కాన్వర్జేషన్స్ చేసేటప్పుడు ఒక థర్డ్ పర్సన్ గురించి బ్యాడ్గా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు। ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం టఫ్, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనలో నెగిటివిటీ ఇంక్రీజ్ అవుతోంది అనేది మనం రియలైజ్ అవ్వలేము, ఎందుకంటే
మనం ఆ సిచ్యువేషన్లో డైరెక్ట్ విక్టిమ్స్ కాదు కాబట్టి. కానీ ఇండైరెక్ట్గా థర్డ్ పర్సన్ రూపంలో మనకి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ జనరేట్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్కి మనం అసలు ఎలా ఫేస్ చేయాలి, అసలు అట్ ద ఫస్ట్ పాయింట్ మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. మీ కొలీగ్ ఒకసారి మీ దగ్గరకు వచ్చి, ఏ ఈరోజు చూడు షైనా జుట్టు అచ్చం ఎండిపోయిన గడ్డిలాగా ఉంది కదా అని చెప్పి మీ దగ్గర జోక్ క్రాక్ చేశారనుకోండి. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ స్మైల్ బ్యాక్ అండ్ రిప్లై, ఐ థింక్ షీ హ్యాస్ అ బ్యాడ్ మార్నింగ్ టుడే, గెస్ షీ ఫీల్స్ ఓకే సూన్. ఇలా చెప్పి మీ పని మీరు చేసుకున్నారనుకోండి, దీనివల్ల రెండు లాభాలు. ఫస్ట్లీ, వాళ్ళకి మీకు ఇలాంటి కాన్వర్జేషన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని తెలిసిపోయింది. అండ్ సెకండ్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇలాంటి కామెంట్స్ ఎంజాయ్ చేయడానికి మిమ్మల్ని నెక్స్ట్ టైం తను చూస్ చేసుకోడు. హౌ కూల్ ఈస్ దట్? లుక్ అట్ ద సిచ్యువేషన్ అగైన్. మీరు ఇక్కడ ఏం చేశారు? ఒక చాలా సింపుల్ కామెంట్తో మిమ్మల్ని మీరు ఒక నెగిటివ్ కొలీగ్ నుంచి డిటాచ్ చేసుకున్నారు. మనం ఇప్పటిదాకా చూసిన ఎగ్జాంపుల్స్లో అక్కడున్న మనుషులు మన ఫ్రెండ్సో కొలీగో ఫ్యామిలీ మెంబర్సో అయి ఉన్నారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళెవరో కూడా మనకు తెలియదు, కానీ వాళ్ళలో ఉన్న నెగిటివిటీ వల్ల మనకి ఆ రోజు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఫర్ ఇన్స్టెన్స్, ట్రాఫిక్ జామ్. సిగ్నల్ రెడ్ నుంచి గ్రీన్కి చేంజ్ అయినప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు తోసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. చాలామంది రూల్స్ అసలు ఫాలోనే అవ్వరు. ఇంకొంతమంది అయితే ఇంకో రెండు అడుగులు ముందుకేసి పక్కన వాళ్ళని గుద్దుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదండి. ఈ సిచ్యువేషన్లో అసలు అక్కడ ఉన్న మనుషులు ఎవరో మనకి తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. అయినా కూడా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ద డే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జరిగిందనుకోండి, ఎంత డిస్టర్బ్ అయిపోతాం. అందుకే అలాంటి వాళ్ళని ముందు వెళ్ళిపోనివ్వడమే మంచిది. ఏమో వాళ్ళు ఏ ఎమర్జెన్సీలో ఉన్నారో. ఆర్ యాక్సెప్ట్ దట్ ద పర్సన్ హింసెల్ఫ్ ఈజ్ బ్యాడ్ టెంపర్డ్. రోడ్డు మీద ఎవరో తెలియని వాళ్ళు ఏదో అన్నారని మనం దానికి రియాక్ట్ అయ్యి అక్కడ గొడవ పెంచుకోవడం వల్ల మనకి 1% ఉపయోగం కూడా లేదు. పైగా మన డే మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఇగ్నోర్ చేయడమే మంచిది. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవటం ద్వారా మన థాట్స్ని మనం స్టెబిలైజ్ చేసుకోగలుగుతాము. మన థాట్స్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటాయో మన చుట్టుపక్కల ఉన్న మనుషుల గురించి, పరిసరాల గురించి, అలాగే సిచ్యువేషన్స్ గురించి మనకున్న పర్సెప్షన్స్ కూడా చేంజ్ అవుతాయి. అండ్ ఇన్ ఏ వే దిస్ చేంజెస్ యువర్ పర్సనాలిటీ దట్ యు ఎఫర్ట్లెస్లీ కెన్ కట్ ఆఫ్ ఆల్ యువర్ నెగటివ్ థాట్స్. ఇట్ ఈస్ నౌ టైమ్ ఫర్ అవర్ ఫేవరెట్ కనెక్షన్ టైమ్ ఇన్ దే సెట్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. సుమతి శతకంలోని ఒక మంచి పద్యంతో ఈరోజు ఎపిసోడ్ని మనం కనెక్ట్ చేసుకోబోతున్నాము. ఉడుముండద నూరేండ్లును బడి ఉండద పేర్మి పాము 10 నూరేండ్లు, మడువున గొక్కెరయుండదే కడునిల పురుషార్థపరుడు కావలే సుమతి. ముందుగా ఈ పద్యానికి ఉన్న లిటరల్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. మనిషి అనేవాడు ఎప్పుడు మంచి పనులు చేయడానికి ఆసక్తి చూపించాలి. ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలని సాధించడానికే మనిషి అనేవాడు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. లేకపోతే పాములాగా, కొంగలాగా, లేదా ఉడుములాగా ఎన్ని ఏళ్ళు, ఎన్ని 100 సంవత్సరాలు బ్రతికినా కూడా వాళ్ళ జీవితం సార్థకం కానట్లే అని ఈ పద్యం యొక్క లిటరల్ మీనింగ్. మనకున్న ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం అవసరం లేని రకరకాల వాటిల్లో మన ఎనర్జీని, ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా చేయటం వల్ల మనం యాక్చువల్గా చేయాల్సిన పనులను మనం కంప్లీట్ చేయలేకపోతూ ఉంటాము. అందుకే మనం ఏ పనులకైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామో దాని మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలి, అనవసరమైన వాటి మీద కాదు. ఈ విధంగా ఈ పద్యాన్ని మన మోడర్న్ లైఫ్ స్టైల్కి కూడా రిలేట్ చేసుకోవచ్చు. యూ కెనాట్ హ్యావ్ అ పాజిటివ్ లైఫ్ అండ్ ఎ నెగటివ్ మైండ్, సేస్ జాయిస్ మేయర్. మనందరికీ పాజిటివ్గా ఉండటం ఇష్టం, పాజిటివ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం ఇష్టం. దెన్
Why even bother about negativity? Let's all learn to ignore the toxicity and appreciate all the good around us. అదండి ఈరోజు ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే డోంట్ హెజిటేట్ టు షేర్ ఇట్ అక్రాస్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. షోని ఫాలో అవ్వండి, కొత్త నోటిఫికేషన్స్ గురించి తెలుసుకోండి. డేస్ ఎడిట్ని సోషల్ మీడియాలో కనుక ఫాలో అయితే అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండొచ్చు. అంటిల్ ఐ క్యాచ్ అప్ విత్ యూ ఇన్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్, కీప్ మేకింగ్ కనెక్షన్స్ విత్ యువర్ రూట్స్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ గాయత్రి గోవిందరాజు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.